శ్రీమన్ మహాగణాధిపతి నమ సదానింబ వృక్ష మూలాదివాస సుధాశ్రావిణం దిక్తం అప్యప్రియంతం తరుం కల్ప వృక్షాదిగం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం సాయినాథ పరబ్రహ్మణే నమ సాయి జ్యోతిష్యవాణి కార్యక్రమానికి శుభస్వాగతం ముఖ్యంగా ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గురించి చర్చించుకోబోతున్నాం ప్రతి ఒక్కరి సంతానంలో పెద్దవాళ్ళకి సంబంధించిన ఆ దేహదారోగ్యం కానీ ఆ గొప్పతనం కానీ మీ యొక్క పిల్లలకి మీ యొక్క మనవళ్ళకి రావాలనే సంకల్పంతో పెద్దవాళ్ళకు సంబంధించిన పేర్లు పెట్టడం జరుగుతూ ఉంటుంది మనం గమనిస్తూ ఉంటాం పిల్లల జాతకాల్లో ఎట్లాంటి గొప్ప దశలు ఉన్నా కూడా మా తాతగారు ఫలాని పేరు గల వాళ్ళు ఆయన చాలా గొప్పగా బతికారు ఆయన పేరు మా మా కొడుకు పెడితే చాలా బాగుంటుంది ఆయన కూడా ఈ బాబు కూడా అలా గొప్ప దశలు పొందుతాడు అనే సందేహంతో అంటే అనే ఒక నమ్మకంతో పేర్లు పెట్టడం జరుగుతుందన్నమాట అదేవిధంగా ఆడపిల్లలకు కూడా మా అమ్మమ్మ గారు ఇలా చేసేవారు ఆమె చాలా గొప్పది ఆమె చాలా ఖచ్చితంగా ఉంటారు ఆమెలాగే ఈమె పోలికలు వచ్చాయి సో ఆమె కాలం చేసిన వెంటనే ఈ పాప పుట్టడము సో ఆమె ఈమెగా పుట్టిందని అనుకోవడము అట్లా మీరు భావిస్తూ పిల్లలకి కొందరు జాతకం ప్రకారం పెట్టాల్సిన పేరు పెట్టకుండా కొన్ని సందర్భాలలో వంశపారంపర్యంగా వస్తున్న పెద్దవాళ్ళకు సంబంధించిన పేర్లను పెట్టుకోవడం జరుగుతుంటుంది అటువంటి సందర్భంలో శుభ ఫలితాలను మనం ఎలా అయితే చూస్తుంటామో అశుభ ఫలితాలు కూడా ఉంటాయి అన్న విషయాన్ని ఏ విధంగా పొందుతారన్న విషయాన్ని తెలియజేస్తాను ముఖ్యంగా మీకు ఎవరి జాతకం లేని సరే సంతానం కలిగినప్పుడు మనం జాతకం రాసేటప్పుడు ఒక వాక్యాన్ని వాడతాం అన్నమాట శ్రీమన్ మహాగణాధిపతియే నమ అని రాసి తదుపరి జననీ జన్మ సౌఖ్యానం వర్ధనీ కుల సంపదం పదవి పూర్వపుణ్యానం లిఖ్యంతే జన్మపత్రిక అని రాయడం జరుగుతుంది అంటే దాని అర్థం ఏంటి జనని జన్మ సౌఖ్యానం అంటే ఈ భూమి మీద మనం పుట్టడం జరిగింది సౌఖ్యానం అంటే మంచిగా పుట్టడం జరిగింది వర్ధని కుల సంపదం మనం ఒక వంశంలో పుట్టినప్పుడు కుల సంపదం ఆ యొక్క వంశానికి సంబంధించి ఇప్పుడు పుత్రుడిగా పుట్టాడు అనుకోండి వంశోద్ధారకుడు పుట్టాడు అనేది ఒక సంపద లాంటిదనమాట అదేవిధంగా స్త్రీ పుట్టిందనుకోండి వంశపారంపర్యంగా వాళ్ళకి ఏదైతే కోరుకుంటుందో అదే అదేవిధంగా ఒక స్త్రీ పుట్టిన తర్వాత కలిసి వచ్చిందనుకోండి ఆ ఇంట్లో మరలా పాప పుట్టిన తర్వాత మాకు భాగ్యం కలిసి వచ్చిందని అనుకోవడం అనమాట వర్ధని కుల సంపదం పదవీ పూర్వపుణ్యానం టిక్కి అంతే జన్మపత్రిక పదవీ పూర్వపుణ్యానం అంటే గత జన్మలో మనం చేసుకున్న పాప పాపకర్మలు కావచ్చు పుణ్యకర్మలు కావచ్చు వాటి వల్ల కలిగే శుభ అశుభ ఫలితాల గురించి అని వర్ధని కుల సంపద పదవి పూర్వపుణ్యానం అంటే గత జన్మలో మనం గొప్ప రాజులై ఉండొచ్చు గొప్ప మంత్రి అయ్యి ఉండొచ్చు మంచి సేవాభావంతో కొన్ని లక్షల మందికి అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొన్న వాళ్ళం కావచ్చు దాన ధర్మాలు చేసిన వాళ్ళం కావచ్చు అటువంటి వాటి వల్ల కలిగే ఫలితాలు ఈ జన్మలో మనకి ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయి గత జన్మలో కనుక మనం పుణ్యకర్మ కర్మలు కనుక చేసి ఉంటే దాని యొక్క పుణ్య ఫలితాన్ని మనం అనుభవించడానికి కూడా మరలా రీబర్న్ అనమాట అంటే మరలా జన్మించడం అనేది జరుగుతుంది పాపం చేసినప్పుడు కూడా దానికి సంబంధించిన పాపానికి సంబంధించిన అనుభవించడానికి కూడా మరలా జన్మ ఉంటుంది అదే పదవీ పూర్వపుణ్యానం లిఖ్యంతే జన్మపత్రిక అంటే వాటి గురించి వివరంగా రాస్తున్న జన్మపత్రిక అని దాని అర్థం ఎవరు జాతకమైనా సరే రాయబోయే ముందు ఇలా రాసిన తరువాత మాత్రమే జాతకాన్ని రాయడం జరుగుతుంది సో ఇక మనం మిగతా వివరణలోకి వద్దాం అలా ఎప్పుడైతే జాతకానికి సంబంధించి ఒక నక్షత్రం కానీ ఆ నక్షత్రానికి సంబంధించిన రాశి కానీ లేదా ఒక లగ్నం కానీ నిర్ణయించడం జరుగుతుంది పుట్టిన సమయాన్ని బట్టి లగ్నము ఆ రోజు ఉన్న చంద్రుడికి సంబంధించిన నక్షత్రము చంద్రుడు ఆ నక్షత్రానికి సంబంధించి రాశిని నిర్ణయించడం ఎలా అయితే జరుగుతుందో జాతకంలో ఒక మంచి యోగ దశలు పు యోగ దశల్లో పుట్టారనుకోండి జాతకానికి సంబంధించిన ఆ పేరు పెట్టినప్పుడు మాత్రమే దాని యొక్క సంపూర్ణమైన ఫలితాలు జన్మకారకులైన తల్లిదండ్రులకు ఒక పన్నెండు సంవత్సరాలు అంటే వాళ్ళు ఆ పిల్లలు యుక్త వయసు వచ్చేంత వరకు జన్మకారకులైన తల్లిదండ్రులకు వర్తిస్తాయి కాబట్టి కొందరు జీవితాల్లో చిన్నపిల్లలు పుట్టగానే అంటే పిల్లలు పుట్టగానే తండ్రికి కానీ తల్లి కానీ ఉద్యోగపరంగా కానీ వాళ్ళు ఆర్థికంగా లాభపడ్డం కానీ అప్పటి వరకు ఎదుర్కొంటున్న అనేక దారిద్ర్య బాధలు తొలగిపోయి ఒక ఉన్నతమైన జీవితాన్ని పొందడం జరుగుతూ ఉంటుంది కొందరు జీవితాల్లో వాళ్ళు పుట్టిన నక్షత్రాన్ని బట్టి కావచ్చు అసుర సంధి అంటే రాత్రి సమయాల్లో పుట్టిన దానివల్ల కావచ్చు లేదా అమావాస్య గడియల్లో పుట్టిన దా పుట్టినందువల్ల కావచ్చు కొన్ని రకాల సమస్యలు ఫేస్ చేసి అంటే ఇబ్బందులు ఎదుర్కొని ఆ తర్వాత శుభ ఫలితాలు పొందడం కూడా జరుగుతుంది అటువంటి సందర్భంలో శుభ ఫలితాలే పొందాలి అనంటే జన్మ నక్షత్రం ప్రకారం ఏదైతే జన్మ నక్షత్రం ఉంటుందో ఆ నక్షత్రం ప్రకారమే నామకరణం చేసుకోవాలి లేదా జాతక రీత్యా కొన్ని రకాల దోషాలను మనం చెప్తూ ఉంటాం ఏది మాంగళిక దోషం అని కుజుడు రెండు నాలుగు ఆరు రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాలు అది మేష వృషభ కర్కాటక తుల మకర మీనాల్లో ఉంటే కుజుడు దోషకారకుడు కాదని ఎలా చెప్తామో రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో కనుక ఉంటే కుజుడు దోషకారకుడు అని కూడా చెప్తారనమాట వాళ్ళు ఉన్న స్థానాన్ని బట్టి అటువంటి సందర్భంలో కుజు దోషం ఏర్పడేందుకు అవకాశం ఉంటుంది లేదా రాహుగేదుల మధ్య అన్ని గ్రహాలు ఏర్పడ్డాయి అనుకోండి దాన్ని కాలసర్ప యోగంగా చెప్పడం జరుగుతుంది అటువంటి సందర్భంలో ఒక ఇరవై ఏడు సంవత్సరాల వరకు వాళ్ళ జీవితంలో ఎదుగుదల అనేది లేకపోవడము దాని ద్వారా ఆ పిల్లలు పుట్టినప్పుడు తల్లిదండ్రులుగా కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంటుంది మనం ఎప్పుడైతే జాతకానికి సంబంధించిన నామకరణంలో దోషాలు ఉన్నప్పుడు మాత్రమే ఇంటి దేవుడైన ఆరాధ్య దేవత ఎవరైతే ఉంటారో ఆ దేవుడికి సంబంధించిన నామాన్ని ప్రథమాక్షరంగా మనం ఏర్పాటు చేసుకొని తరువాత నామకరణం చేసుకోవడం వల్ల ఎటువంటి జాతక దోషాలు ఆ కుటుంబంలో ఆ పిల్లలకి వర్తించవన్నమాట అలా కాకుండా తల్లిదండ్రులకు సంబంధించిన అంటే వాళ్ళ అమ్మా నాన్నగారుల పేర్లని పిల్లలకి పెట్టడం వల్ల వాళ్ళ అమ్మ అంటే ఎవరి జాతకంలో అయినా సరే పిల్లలు పుట్టిన పిల్లల యొక్క తాత తాతయ్యలు కావచ్చు అమ్మమ్మలు కావచ్చు ఈ పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళు జరిగిన వాళ్ళ జీవితకాలంలో జరిగినవన్నీ గొప్ప దశలు కనుక అయి ఉంటే వాళ్ళని మనం దృష్టిలో పెట్టుకొని ఆ తాతగారి పేరు మనవడికి పెట్టినప్పుడు అంటే ఈ బాబుకు పెట్టినప్పుడు ఏమవుతుందంటే తాతగారు గొప్పగా జరిగిన దశలన్నీ జరుగుతూ ఆయన చివరి క్షణాల్లో ఏదైతే ఇబ్బంది కాలంలో అకాల మరణం చెందుతాడో మనం ఆ భావనతోటి పిల్లలకి నామకరణం చేసినప్పుడు ఆ ఫలితాలు జాతక ప్రకారం ఈ బాబుకి గొప్ప దశ ఉన్నప్పటికీ కూడా ఆ ఫలితాలు ఈ బాబుని కొద్దిగా ఇక్కడి నుంచి ఆ త వాళ్ళ తాతగారు ఏదైతే ఇబ్బంది పడాలో ఆ పరిస్థితులన్నీ ఆ వంశంలో జన్మించినందుకు ఈ పిల్లలు కూడా వర్తిస్తాయన్న ముఖ్యమైన విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి అదేవిధంగా అమ్మమ్మలు లేకపోతే పెద్దవాళ్ళు జేజమ్మలు నానమ్మలు వీళ్ళందరూ ఉంటారు వాళ్ళ పేర్లు కూడా మీరు నామకరణం చేయబోయే ముందు వాళ్ళల్లో జా అంటే చివరి క్షణాల్లో ఆకస్మిక అకాల మరణం పొంది వాళ్ళు గొప్ప స్థితిలో అన్ని రకాల భోగభాగ్యాలతో అకాలమరణం చెందినప్పుడు కొంత మేరకు శుభ ఫలితాలు ఉండవచ్చేమో కానీ ఆరోగ్యపరంగా కానీ అనారోగ్యంతో కానీ లేదంటే ఏదైనా మానసికంగా కానీ పెద్దవాళ్ళు కాలం చేసినప్పుడు వాళ్ళ మీద ఉన్న ప్రేమతో ఆ భావనలతోటి వీళ్ళు పుట్టారనే భావనతో వీళ్ళకి ఆ పేర్లు పెట్టడం వల్ల వాళ్ళకు సంబంధించిన కొన్ని ఇబ్బందులు ఏదైతే ఇబ్బందులు పడాలనో మీరు ఎప్పుడైతే మీ పిల్లల్ని అలా భావిస్తున్నారో ఆ ఇబ్బందులు వీళ్ళు కూడా ఈ పిల్లలు కూడా అనుభవించేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా నామకరణ సమయంలో యోగాలు లాభస్థానాధిపతి లగ్నాధిపతి నక్షత్రాధిపతి ఇవన్నిటినీ పరిశీలించి శుభస్థానాల్లో ఏ గ్రహాలు అయితే ఉన్నారో వాళ్లకు సంబంధించి మంచి ఫలితాలు సకాలంలో పొందాలి అని అంటే జాతకంలో నామ జన్మ నక్షత్రానికి సంబంధించిన పేరు మార్చకుండా నామకరణం చేసుకోవాలి తెలంగాణ సాంప్రదాయంలో కొన్ని జాతకాలను పరిశీలించినప్పుడు అంటే జాతకాల గురించి తెలుసుకోవడానికి వచ్చిన వాళ్ళే నాకు చెప్పిన విషయం ఏంటంటే గురువుగారు ఇట్లా మేము జాతకం ప్రకారం ఖచ్చితంగా నామకరణం చేసినప్పుడు ఎవరైనా మనం ఏదేదన్నా చెడు ప్రయోగం చేసినప్పుడు మన నక్షత్రం ఎన్ని తెలిసిపోతాయి దానివల్ల ఏంటంటే వాళ్ళు అనేక రకాల ఇబ్బందులు పడతారు అందుకని జన్మ నక్షత్రానికి పేరు పెట్టము అందుకని మేము వేరే పేరు పెడతాము అని చెప్పేసి అన్నారు అది అలా ఆలోచించడం చాలా తప్పు అని తెలుసుకోవాలి ఫస్ట్ మొట్టమొదట ఎందుకంటే ఎవరో చేస్తారని మీరు పేరు మార్చడం కంటే వాళ్ళ జాతకంలో గొప్ప దశలతో ఉన్న జాతకం ఉన్నప్పుడు పేరు మార్చడం వల్ల నిజంగా వాళ్ళలో ఉన్న గొప్ప దశల్ని నిజంగానే కోల్పోతారు వాళ్ళకి జాతకానికి సంబంధించిన సంపూర్ణమైన ఫలితాలు కలగాలి అంటే జన్మ నక్షత్రం ప్రకారం దోషాలు లేనప్పుడు జన్మ నక్షత్రం ప్రకారమే నామకరణం చేయాలి మీకు సందేహం కలగవచ్చు ఆశ్లేష నక్షత్రానికి డాడీ డూడీ అనే పదాలు వస్తాయి మరి అప్పుడు నామకరణం ఎలా చేయాలి స్వామి అని డౌట్ రావచ్చు అదేవిధంగా శ్రవణ నక్షత్రం శ్రవణ నక్షత్రం తీసుకున్నాం అనుకోండి జే జో కాకి అంటే ఒత్తు కాతో వచ్చే పేర్లు కొన్ని ఇలా కొన్ని నక్షత్రాలు ఉండడం గమనిస్తుంటాం అటువంటి సందర్భాలలో మాత్రమే మీరు రీతి ఇప్పుడు ఆశ్లేష నక్షత్రం ఉంది ఆశ్లేష నక్షత్రం అత్తగారి కీడు అంటారు మూలా నక్షత్రం మామగారి కీడు అంటారు జ్యేష్ట నక్షత్రం భర్త అన్నగారికిడు అని అంటారు వీటి గురించి మరొక అంశంలో మీకు మీకు సవివరంగా తెలియజేస్తాను ఇలాంటి నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళకి నామకరణం చేసే సమయంలో మీకు కులదైవము ఇంటి దైవం ఎవరైతే ఉంటారో ఆ దేవుని యొక్క నామాన్ని ఇప్పుడు వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తున్నారనుకోండి వెంకటాన్ని ప్రారంభించుకోండి బాబాని అనుకోండి సాయి అని నామకరణం చేసుకొని మీ ఏదైతే మీరు పేరు పెట్టాలనుకున్నారో ఆ పేరు పెట్టండి అప్పుడు ఏమవుతుందంటే ఇంటి దేవత ప్రతి ఒక్కరి జాతక జాతకరీత్యా వస్తున్న దోషాలను ఇబ్బందుల దోషాల నుంచి ఇబ్బ దోషాల వల్ల ఇబ్బంది పడకుండా ఆ ఇంటి దేవుడు కాపాడుతూ ఉంటాడు అప్పుడు అటువంటి సందర్భంలో మీకు ఇష్టదైవానికి సంబంధించిన నామాన్ని ప్రారంభ కాలంలో పెట్టుకొని కనుక మీ నామకరణం కనుక చేస్తే ఆ పిల్లలకి సంపూర్ణమైన జీవితాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు కాబట్టి ఈ యొక్క అంశాల గురించి వివరంగా తెలుసుకోండి సందేహాలున్నవాళ్ళు సెవెన్ డబల్ త్రీ డబల్ వన్ టూ జీరో ఎయిట్ డబల్ త్రీ ఈ నెంబర్కి కాల్ చేయండి మరిన్ని వివరాలు తెలుసుకోండి సంపూర్ణమైన జీవితాన్ని పొందండి సర్వేజన సుఖినోభవంతు శుభం భూయాత్ అందరిలోనూ సాయం చూద్దాం కొందరికైనా సాయం చేద్దాం